ప్రైజ్ ది లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామమును మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. గతించిన వారాలన్నింటిలో దేవుడు మాకు తోడయ్యండి. ఈ టీవీ ప్రోగ్రాము ముందుకు రావడానికి దేవుడు కృప చూపిస్తున్నందుకు దేవునికి వందనాలు. కొద్దిసేపు పాటలు అలాగే వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచాలని మేమంతా ఆశతో శ్రమతో ఈ ప్రోగ్రాం మీ ముందుకు తెస్తున్నాం. కాబట్టి శ్రద్ధతో కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని ఆలకించి ప్రభు దేవుని పొందుకోవాల్సిందిగా ప్రభు పెట్టమని చేస్తున్నాం. దేవుని పరిశుద్ధమైన నామమునకై స్తోత్రములు. దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? రెండు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందాం. దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క దయలో మనం ఇలాగ ఉండుటకు దేవుడు ఇచ్చిన కృప ధన్యత ఏమిచ్చి ఆయనకు రుణాన్ని మనం చెల్లించుకోగలం? భక్తులు చెప్పినట్టుగా రక్షణ పాత్ర చేతబుని యెహోవా నామమున మనము ప్రార్థన చేతుము అన్నాడు. అది తప్ప మనం ఏమి చేయలేము, చెల్లించలేము దేవునికి రుణముగా. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుండి 90వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతముల పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములో నీవే దేవుడవు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా యేసయ్యా, మా మంచి దేవుడా, మీ అపారమైన ప్రేమలో ఇచ్చిన సమయాన్ని బట్టి, కృపను బట్టి వందనాలు చేస్తున్నాం. ఈరోజు మీ నామమును బట్టి ప్రభా, వాక్యము నాయన చెప్పడానికి ప్రభా, మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దయమైన కనికర సంపన్నుడ, అద్భుతమైన మాకు ఇచ్చిన ఈ యొక్క తరుణాన్ని బట్టి, ఆరోగ్యమును బట్టి, శక్తిని బట్టి ప్రభా, మీకు వందనాలు. మీ కృపగల హస్తములో, మీ కాపుతలో, మీ ద్వారా భద్రపరచబడుతూ ఈ రోజున ఇలాగున వాక్యమును అందించడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క తరుణాన్ని బట్టి, నాయన ఈ యొక్క యంత్రమును బట్టి, ప్రార్థన టీవీని బట్టి మీకు వందనాలు చేస్తున్నాం. యాజమాన్యమును బట్టి, సిబ్బందిని బట్టి మీకు వందనాలు. కృపతో నింపండి. వాక్యమైన దేవా, మాతో మాట్లాడి బలపరచమని యేసునామని ఇచ్చినాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, రెండు దేవుని మాటలు విందాం కొద్ది నిమిషాలు. 90వ కీర్తన భక్తుడు మోషే రచించిన కీర్తన. కీర్తనలో భక్తుడు చెప్తున్నమాట, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మనుషుడు చాలా వాటిని నివాస యోగ్యముగా చేసుకుంటాడు. దేవునికి ఇష్టము లేని వాటిని నివాస యోగ్యముగా చేసుకుంటాడు. చేసుకునే అనేకమైన ఇబ్బందులు, తెప్పలు పడుతూ ఉంటున్నాడు అప్పటికీ ఎప్పటికీ కూడా. కారణం ఏమిటి అనంటే,
దేవునికి ఇష్టం లేకుండా ఏ పని చేసినా మానవుడు దాని ద్వారా తిప్పలు తప్పు దేవుని ద్వారా నువ్వు శ్రమలు అనుభవిస్తూ ఉంటే శ్రమల నుంచి దేవుడు తప్పించగలిగిన దేవుడు నువ్వు దేవుని బిడ్డవయ్యింది శ్రమ అనుభవిస్తూ ఉంటే వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను నన్ను విడిపించి రక్షించి కాపాడుటకు సమర్థుడైన దేవుడు దేవుని బిడ్డారా నివాస యోగ్యము అంటే కాపాడబడేది ఎండ నుంచి ఈక చలి నుంచి వర్షం నుంచి ఇంకా శత్రువుల బారి నుంచి మనము కాపాడుకుంటానికి కాస్త మన గృహంలో మనం కాస్త జాగృతగా ఉండటానికి కాపాడబడేది అది అద్దిల్లైనా సరే సొంత గృహమైనా సరే అది పెద్ద భవంతైనా సరే ఎంత పాటిదైనా సరే కాపాడబడటానికి ఈ కాపాడబడే యొక్క విధానములో నిజముగానే కాపాడబడే విధానం ఉందా ఇప్పటి కాలములో మా చిన్నప్పుడు ఒక కథ విన్నాను నేను ఒక అమ్మాయి అర్ధరాత్రి పూట వచ్చి తలుపులు కొట్టేదంట తలుపులు కొడితే ఈ అమ్మాయిని తలుపు తీసిన వెంటనే ఓ స్త్రీ రేపరా అంటే వెళ్ళిపోతారంట లేకపోతే ఏదో తలుపు తీ ఎక్కడ రాకుండానే వాళ్ళ తలుపుల మీద ఓ స్త్రీ రేపరా అని అంటే వెళ్ళిపోతారంట చాలామంది అలాగూ రాసిన వారు ఉన్నారు 80-89 లోపు ఇలాగో రాసిన వారు ఉన్నారు గేట్ల మీద గృహాల మీద ఆ గోడల మీద రాసిన వారు ఉన్నారు ఓ స్త్రీ రేపరా అనుకుంటా దేనికి అంటే ఆమె ఏదో చేసేస్తుంది పట్టుకుంటుంది ఆ పీక పట్టుకుంటుంది పీక పట్టుకుని రక్తం లాగేస్తుంది గోరులతో ఆ మెడనాలాలు తెంచేస్తుంది తలుపు తీగానే కనుకనే ఏమని రాశారంటే ఓ స్త్రీ రేపు రా అని రాయగానే అది చూసుకుని వెళ్ళిపోద్దంట వెళ్ళిపోద్దని మాత్రం నేను చెప్పను ఇంకా ప్రమాదకరమైనవే అది ఇప్పుడో జరిగిందేమో కానీ బైబిల్ మాత్రం జరిగిన కథలో జరిగిందా లేదా అని చాలామంది నిజమేనంటావా అని అన్నవారు కూడా ఉన్నారు బైబిల్లో జరిగిన కథలు ఉన్నాయి జరిగిన కథగాదిది జరిగిన వాస్తవము బైబిల్ ఉన్నాయి గత వారమో అంతకు ముందు వారమో కొంతమంది చెప్పారు నాకు ఏమండి పాస్టర్ గారు మీ ఇంటి దగ్గరికి వచ్చి చిన్న పిల్ల ఏడుపు వినబడినట్టుగా వినిపిస్తారండి తలుపు తీయబాకండి కిటికీ నుంచి ఎవరో అని తెలుసుకుంటేనే కానీ కిటికీ తీసి ఎవరోని తెలుసుకుంటేనే కానీ మీరు తలుపు తీయబాకండి తలుపు తీసే లోపల తలుపు తీసారా మిమ్మల్ని మెడబట్టుకుంటారు పీకను నుదిమేస్తారు చంపేసి మీ కిడ్నీలు ఇంకా అవన్నీ లాక్కెళ్ళిపోతారండి అని అంటే ఆ వార్త విన్న మా పెద్ద మనవరాదు ఆ రాత్రి అంతా నిద్రపోలేదామా కారణం ఏంటంటే భయం అమ్మో ఎటు వచ్చేస్తారో ఏం వినబడుతుందో మనము భద్రతగా ఉంటాము అనబడిన ఆ ఇంటిలోనే భద్రత లేకుండా పోయి రోజులు మనకు కనబడుతున్నాయి అమ్మయ్యా పర్వాలేదు ఇది పర్వాలేదు వర్షం లేకుండా ఉంది తప్పించబడుతున్నాం పర్వాలేదు అనుకునేటప్పుడు చాలామందిని చూడండి ఏమండి మా ఇది కారిపోతుందండి వర్షం పడిందంటే డీక్షాలు పెట్టుకోవాలండి మా ఇంట్లో నిద్రపోవటానికి లేదండి బిందులు షర్టు మొత్తం పెట్టుకోవాలండి అది ఆ మంచం మీద కూడా ఆ రాత్రి వర్షం పడిన రాత్రి మేమంతా కూడా మేము చూస్తా ఉండాలండి ఇక నిద్రపట్టదు భద్రతగా ఉన్న యొక్క గృహాలలో అమో నిద్రపోవటానికి భద్రపరచబడటానికి చవి నుంచి తప్పించుకోవటానికి అనుకునే గృహాల్లోనే ఏమయ్యా ఏంటి అంటే చది కాదం కదండి మా రేతులు కాబట్టి ఆ రేతులంటో ఆ మంచాల దిగిపోతుంది చదికి ఉణిగిపోతున్నామండి నేను విమర్శించలేదండి భద్రతగా ఉన్న ఇంటిలోనే వేసవి కాలంలో వేడి తట్టుకోలేకపోతున్నామండి చెగ్గడలు వస్తున్నాయండి అంటే దీని వలన మనం చూస్తూ ఉంటే భద్రత అనబడిన చోటే అభద్రత కనబడుతూ ఉంది భద్రత లేని విధానం కనబడుతోంది దేవుని ప్రజారా మోషే దేని కొరకు వెతుక్కోదా దేవుని యొక్క చిత్తం లేకుండా మనం చేసిన ప్రతి పని కూడా చాలా ప్రమాదాన్ని తెస్తుంది చాలా ఇబ్బందిని కూడా తీసుకొస్తుంది మనకి
అనేక సార్లు మనం చెప్పుకుంటూనే ఉన్నాం, వాక్యం మీద అనేక మంది దైవ సేవకులు చెప్పడం కూడా విన్నాం, గొప్ప గొప్ప పెద్ద దైవ సేవకులు కూడా చెప్పడం విన్నాం మనం. ఏమిటి అంటే ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రాము ఒక చోట దేవుడు స్థిర నివాసమే ఏర్పాటు చేసి ఇక్కడ ఉండు, బలిపీఠం కట్టు, నాకు బలి అర్పించు అని చెప్తే అక్కడి నుంచి వేరే ప్రాంతమునకు వెళ్ళిపోయాడు. అక్కడ ఒక మాట ఉందండి 12వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదివితే ఏమంటున్నాడు తెలుసా, దేశంలో గొప్ప కరువు సంభవించాను అన్నాడు. దేవుడు చెప్పింది కాకుండా ఇక్కడ కాదుగా జనం ఉన్న చోటుకి వెళ్దామని అతడు తలంచి వెళ్ళినందువలన దేశంలో గొప్ప కరువు సంభవించాను. చూడండి దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే రూతు గ్రంథములో నయోమిని మనం చూస్తున్నాం. బెత్లెహేము నుండి ఆమె మారానబడిన ప్రదేశమునకు వెళ్ళింది. ఆ వెళ్ళిన ప్రదేశంలో ఆమె సంపాదించుకున్నది ఏమిటి అని అంటే మనం చూడండి, కుమారుడు కోల్పోయింది, యజమానిని కోల్పోయింది, ఒంటరిదైపోయింది. తన కోడలో ఒక కోడలు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నేను వెళ్ళిపోతానమ్మా అని. కానీ ఇంకొక ఆమె ఉంది రూతు, ఆమెను హత్తుకొని దేవునితో నడిచింది. దేవుని ప్రజలారా, మనము భద్రతగా ఉండాలి, మన కుటుంబాలు భద్రతగా ఉండాలి, మనం క్షేమముగా ఉండాలి అంటే రూతు హత్తుకున్నట్టు దేవుణ్ణి హత్తుకుంటే మన కుటుంబాల్లో నెమ్మదినిచ్చేవాడు, మన కుటుంబాల్లో క్షేమమునిచ్చేవాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఒక చక్కని మాట మనం వింటున్నాం. మరలా అబ్రాము దగ్గరికి వద్దాం. అబ్రాము తిరిగి ఆ దేశంలో కరువు వచ్చినందువలన మరలా అతడు మొదట గుడారం వేసిన స్థలములోనికి అతడు తిరిగి వచ్చి గుడారం వేసి యెహోవాకు బలి అర్పించెను. అక్కడ అబ్రామును దీవించడం ప్రారంభించాను. ఎంతగా దీవించాడు తెలుసా, దేవుని మాటను విన్నందువలన అబ్రామును. పనివారు ఎంతమంది ఉన్నారో తెలియదు, తన యొక్క దగ్గరున్న ఆ పరికరాలు ఎంత ఉన్నది తెలియదు, ఆస్తి ఎంత ఉందో తెలియదు, బంగారం ఎంత ఉందో తెలియదు, వెండి ఎంత ఉందో తెలియదు, గొడ్లు గొడవలోనే కూడా తెలియదండి, బహు అన్నాడంతే. బహుగా దేవుని దీవించను, బహుగా దేవుని కాపాడను, బహుగా దేవుని కృప దొరికెను. ఎందువలనంటే దేవుడైన ఆశ్రయము. మోషే గారు చెప్తున్న మాటను బట్టి మనం ఆలోచన చేస్తే దావీదు కూడా అదే అంటున్నాడు, దేవుడు నా ఆశ్రయముగా ఉంటే, నా కొండగా నా కోటగా ఉంటే నేను ఎవ్వరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు. 108వ కీర్తన అనుకుంటాను, దావీదు గారు అంటాడు, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను అంటున్నాడు. ఎవడే అద్దెలో ఉన్నవాళ్ళకి మాత్రం నెమ్మది ఉందా అంటే అమ్మో టైం వచ్చేస్తుంది, అద్దె కట్టకపోతే ఏమంటారు, కాల్ చేయమంటారేమో, వెళ్ళిపోమంటారేమో, రే పిల్లలో అల్లరి చేయమకండి రా, ఇంటికి ఆయన వచ్చాడంటే ఇక బయట కాల్ చేయమంటాడు, జాగ్రత్త. ఏదొక సమయంలో భయము, అద్దెంట్లో ఉంటున్నా సరే భయంతోనే బ్రతుకుతున్నాం. ఒకవేళ సొంత ఇంట్లో ఉన్నంత మాత్రాన నెమ్మదిగా ఉన్నామా సుఖంగా ఉన్నామంటే లేదు, ప్రక్క వారితో గొడవ, ఏనకోరితో గొడవ, రే ఎందుకురా ఈ గోడ, మనకి జాగ్రత్తగా ఉండండి అని చెప్తాం మన పిల్లలతోనూ మన ఇంటి వారితో కూడా. కానీ మోషే గారు ఆ మాట అంటదా, ప్రభువ తరతరముల నుండి మాకు నివాస యోగ్యము నీవే. దేవుని బిడ్డలమైన మనం యోగ్యత క్షేమము కృపను మనం పొందుకునే వారిగా ఉండాలంటే దేవుని బిడ్డలారా ఎక్కడ దొరుకుతుందండి అని మనం ఆలోచన చేస్తే ఒక ఆయన పాడుతున్నాడండి ఆ పాట, నేను పాడను కానీ నాకు అంత పూర్తిగా రాదు. ఎక్కడికో పరిగెత్తాడంట, ఎక్కడికో పరిగెత్తాడు, ఎక్కడికో పరిగెత్తాడు, ఎక్కడికో పరిగెత్తాడు, ఏమేమో దొరికితే పరిగెత్తాడంట, కానీ అక్కడ ఏమి దొరకలేదంట. చివరికి అది ఎక్కడ దొరికిందంటే నీలోనే దొరికింది నాకు అన్నాడు. మానవుడు ఎలా ఉన్నాడో చెప్పనండి, క్షేమమునిచ్చే దేవుని వెతుక్కుంటానికి బదులుగా ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు. చూద్దాం పరమగీత గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక స్త్రీ పలుకుతుందండి ఆ పాట. స్త్రీ అంటే పరమగీత గ్రంథంలో సంఘాన్ని పోల్చుకోవాలండి. వరుడైన యెషయాను
ఎదుర్కొంటారకి సంఘము ఎక్కడ వెతుక్కుంటుందో చెప్పరాండి అంటే రాత్రి వేద పరుండుండి నా ప్రాణ ప్రేణి వెతికితిని మీరు చెప్పండి మావదుగానే అనుకుందాం ప్రాణ ప్రేణి వెతకాలంటే ఎక్కడ కదాది రెండు మీద కదాది సందుదమడి తిరగాలి అతడు ఎక్కడ ఉంటాడో అక్కడ వెతుక్కోవాలి కానీ ఈమె నిద్రపోతూ కలలో వెతుక్కుంటుందంట వాస్తవం అంటారా ఇది మన ప్రాణ ప్రేణి యేసయ్య మనకు దొరకాలంటే ఆయనతో సహవాసం చేసి ఒక పరికరం ఉంది ఏంటో చెప్పండి ప్రార్థన ఆ ప్రార్థనలో నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో నిద్రపోయే కాదు కలలో కాదు మోకరించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనలో నీ దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు దేవునికి స్తోత్రం మోషేతో అంటున్నాడు నాకు ఇష్టమైన వాడయ్యా నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడయ్యా ఏ మనుషులతో కూడా నేను ఈయనతో మాట్లాడినట్టుగా నేను మాట్లాడను అన్నాడు ముఖాముఖిగా ఇతనితో మాట్లాడదలుచుకున్నది ఏదైనా సరే దాచిపెట్టుకొని నేను మాట్లాడతాను మోషేతో అన్నాడు ప్రార్థన చేసి దేవునితో సహవాసం చేస్తే నీతో కూడా దేవుడు మాట్లాడతాడండి నీకు కూడా భద్రతనిస్తాడండి నీకు కూడా క్షేమమునిస్తాడండి పరమగీత గ్రంథంలో ఉన్న ఆ స్త్రీ వలె మనం చేస్తే కాదు ఏమంటుంది తెలుసండి ఆ కలవనంట సంత వీధులు వెతికిందంట రాజమార్గములు వెతికిందంట ఎక్కడెక్కడో వెతికిందంట కానీ దొరకలేదు నాకాయన ఒక కాపర్ దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నా ప్రాణప్రియుడు నీకేమన్నా తారసపడ్డాడా అని అడుగుతుందంట కళలో ఇవన్నీ కూడా గొర్రెల కాపర్ దగ్గరికి వెళ్ళింది ఇంకా ఎవరి దగ్గరికో వెళ్ళింది ఎవరి దగ్గరికో వెళ్ళింది ఆ అధ్యాయం చదువుకోండి అక్కడ చెప్తుంది కానీ లేచంట ఏడుస్తుంది కూర్చుని నా ప్రాణప్రియుని వెతికినా నాకు దొరకలేదు మన ప్రాణప్రియుడు అనే ప్రభువైన యేసుక్రీస్తు మనకు దొరకాలి మనతో మాట్లాడాలంటే ఇందాక చెప్పాను ప్రార్థన ఒక్కటే ఆయుధం ఆయనతో మాట్లాడే ఆయుధం ఏంటంటే సెల్ ఫోన్లోనో నిద్రలోనో లేకపోతే ఇంకెక్కడో టీవీలోనో లేకపోతే ఇంకా దేని దగ్గర దొరకడు కానీ నువ్వు మోకాళ్ళు ఉంచి నీ కన్నులు మూసుకుని ఆయన వైపు నీ యొక్క హృదయాన్ని తెరిస్తే ఆయన నీకు దర్శనమిస్తాడు నీతో మాట్లాడతాడు నీకు చేయవలసిన పనులను చెప్తాడు నీకు క్షేమమనిస్తాడు దేవుని ప్రజారా మనం ఆలోచన చేస్తే అక్కడ చక్కని మాట మనకు చెప్తున్నాడు మోషే గారు దేవుడు వస్తే ఏమవుతుందండి మన బంధువు వస్తే బాగుంటుంది కానీ అనుకుంటున్నావా నీ ఇల్లు గొల్ల చేసి వెళ్ళిపోతాడు నీ బంధువు వచ్చాడంటే నీ రక్త సంబంధం వచ్చాడంటే ఇది మా ఇంట్లో లేదు కానీ నువ్వు మగ కొనుక్కో ఇది నేను తీసుకెళ్ళిపోతున్నాను అంటారు నువ్వు మక్కువతో కొనుక్కునే అని కూడా తీసుకెళ్ళిపోతారు ఏదో వచ్చి నీ తమ్ముడు వస్తాడు నీ చెల్లెలు వస్తుంది ఇంకా ఎవరో వస్తారు ఇంకెవరో వస్తారు ఇవన్నీ తీసుకెళ్ళిపోతారు ఏమీ వెళ్ళవు తీసుకెళ్ళమంటావు కొనుక్కుంటా అది తీసుకెళ్ళమంటావు నీ వస్తువులన్నీ ఇల్లంతా ఖాళీ చేస్తున్నారుగా కానీ నీ దేవుడు నీ ఇంట్లోకి వచ్చాడంటే నీళ్ళంతటిలో సమృద్ధిని ఇస్తాడు దేవునికి స్తోత్రం ఆయన తీసుకెళ్ళిపోయాడు కాదు కానీ నీ ఇంటిలో ఏమి లేదు ఆరోగ్యం లేదా ఆరోగ్యం ఇచ్చే దేవుడు క్షేమం లేదా క్షేమం ఇచ్చే దేవుడు ఆర్థికతో బాధపడుతున్నావా ఆర్థికం నుంచి తప్పించే దేవుడు ఆయన ఎలా తప్పిస్తాడండి పాస్టర్ గారు ఎలా తప్పిస్తాడండి నువ్వు ఆయనతో సహవాసం చేయడం నేర్చుకో ఆయన నీకు క్షేమమును లాభమును ఇస్తాడు నేను చిన్నప్పుడు రేడియోలో కదండి మనకి రేడియోలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది ఏంటో తెలుసా ఓకే టెక్స్టైల్స్ గురించి ఓకే టెక్స్టైల్స్కి బట్టలు కొన్నవారు క్షేమం లాభం మా నాన్నగారి ఫ్రెండ్ ఆయన నాకు బాధ అనిపించేది క్షేమం లాభం ఏంటి ఆ బట్టలు కొంటే మా డబ్బులు వదిలించుకుని రావాలి కానీ క్షేమం లాభం ఏంటి అనుకునేవాడిని నేను కానీ చివరాఖరికి క్షేమం ఉందంటే 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ బట్టలు చిరిగిపోతాయి నువ్వు ఎంత కొనుక్కొచ్చినా 1 సంవత్సరం పోయిన తర్వాతే నమ్మకాలు లేవు మరి అది చెప్పేది ఏమిటి క్షేమం లాభం అడ్వర్టైజ్మెంట్లో చెప్తారు ఎంతవరకు క్షేమం అంటే వాడినంత వరకే దాని టైం ఉన్నంత వరకే కంపెనీ వాడు ఇచ్చిన టైం ఉన్నంత వరకే కానీ నీ ఇష్టం వచ్చినట్టు 10 సంవత్సరాలు ఉండమంటే ఉండదో బట్ట చిరిగిపోవటం ప్రారంభిస్తుంది
ఇంకేది క్షేమ కానీ నువ్వు క్షేమముగా ఉండాలంటే ఒక ఆయనకి బాధ కలిగింది ఒక ఆయనకి పొరకాలం రణము అనేవారు వెన్ను మీద క్యాన్సర్ పుండు వచ్చేది క్యాన్సర్ క్యాన్సర్ పుండు వస్తే దేవుడు కూడా చెప్పాడు అబ్బాయి నువ్వు క్షేమం లేదు నీకు ఆ నువ్వు క్యాన్సర్ ఏక సర్దుకో అన్నాడు అదేంటయ్యా గోడ వైపు అంటే దేవుని వైపు తన మొక్కుమను తిప్పుకొని ప్రార్థన చేయటం ప్రారంభించాడు యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ప్రభువా నేను భయముతో భక్తితో నీ ఎడల నేను ఎలా నడిచానో జ్ఞాపకం చేసుకోవయ్యా దయతో జ్ఞాపకం చేసుకొని నాకు ఆయుష్నివ్వా ప్రభువా అడిగాడు క్యాన్సర్ అని చెప్పిన దేవుడు కుదరదా ఇంత అడిగినా సరే అది కుదరదు ఒకసారి నేను రాశానంటే తొడపడం కుదరదు అన్నాడు అంటే లేదు ఆ పేజీ చించేసి హిస్కియా నీకు 17 సంవత్సరములు ఆయుష్యం ఇస్తున్నాను అన్నాడు ఎప్పుడో తెలుసా ఇతడు దేవుని తట్టు మొక్కుమని ఎత్తి అతడు దేవునితో సహవాసం చేసి దయచేసి ప్రభువా నీ కృప నాకు దయచేవా అని ప్రార్థన చేశాడు నీవు కూడా దేవునితో సహవాసం చేస్తే క్షేమమనివ్వగలిగిన దేవుడు నిజంగానే కీడు నీంట్లో ఉందా బాధ నీంట్లో ఉందా ఇంక రేపు మాపో ఏమనయ్యా చాలా నమ్మకం చెప్పదాం అన్నావా అనుకోబాక డాక్టర్ టైం ఇచ్చారేమో కానీ దేవుడు టైం ఎవడో ఆయన ఆ ఇచ్చిన టైంని కొట్టివేసి నీకు మేలును చేయగలిగిన దేవుడు యోనా గ్రంథములో మనం ఆలోచన చేస్తే అక్కడ ఒక మాట ఉందండి చక్కని మాట చెప్తున్నాడు ఇక యోనా వాళ్ళని చంపేస్తానని చెప్పు నాశనం చేసేస్తానని చెప్పు అన్నాడు కానీ వాళ్ళందరూ బూడిది పుసుకుని వాళ్ళు గోను పట్టలు కట్టుకుని వాళ్ళు ప్రార్థన చేయటం ప్రారంభించారండి 3 దినాలు వారు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశారు ఆ మోకరించి ప్రార్థన చేసినందువలన 3వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా వారికి చేసదనన్న కీడును చేయక మానెను దేవుడు నీంట్లో కీడుందా నీంట్లో ఆర్థికముందా నీంట్లో రోగముందా నీంట్లో భయం కల్పించేది ఏదైనా ఉందా అంటే భయాన్ని పారద్రోదగలిగిన దేవుని దగ్గర మోకరించు మోకరించిన క్షణంలోనే హిస్కియాకి ఇచ్చిన కృప నీకు నాకు ఇస్తాడు నినివే పట్టణానికి ఇచ్చిన కృప నీకు నాకు ఇస్తాడు ఇందాక మనం చెప్పుకున్నామే ఓ స్త్రీ రేపు రా అని మార్కు సువార్త 5వ అధ్యాయంలో అక్కడ సేన అనే ఒకడు ఉన్నాడు 6000 దయ్యాలు పట్టినవాడు ఊరంతా గడగడలాడిచ్చేస్తున్నాడు మరి అలాంటియా ఇవన్నీ కూడా నిద్ర లేకుండా చేసేస్తున్నాయి ఆడు ఆ రాయికి కొట్టుకునే రక్తం తాగేవాడు అంటే అందరు చూస్తూ ఉండగా భయపడిపోయి పారిపోయేవాళ్ళు చిన్న పిల్లలండి మరి శనగాడు వస్తున్నాడు అంటే అన్నం తిన మారం చేసే పిల్లలు అందరూ కటికలు అయిపోయేవాళ్ళంట స్నానం చేయపోయినా భోజనం చేసేవాళ్ళు చేయని వాళ్ళు కూడా భోజనం చేసేవాళ్ళంట అమ్మో పదమ్మా ఏది పదవమ్మా తీరేస్తారమ్మా అనుకుంటే వాళ్ళే తినేవాళ్ళంట ఆడంటే అంత భయం ఏర్పడింది నేను అనుకుంటాను అదే ఆ ప్రాంత ప్రజలు ప్రార్థన చేశారేమో ఏసయ్య ఆ ప్రాంతానికి రాగానే ఏ తేండ్ర జల్లు సత్తది అది ఇది అలాగా ఏ అని ఆయన ఏమన్నా దిగగానే అక్కడి నుంచి పరిగెత్తుకుని వచ్చి ఆయన పాదముల మీద పడ్డాడు అయ్యా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానంటున్నాయి ఇదయ్యాడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను మనలో బాధ పెట్టే విధానంలో ఉన్నాయన్నీ కూడా ఏం చేస్తాయి తెలుసా ఉండాల్సిన పని లేదు దేవుని సన్నిధిలో నీవు దేవునితో సహవాసం చేస్తే ఆయన గర్దిస్తాడు నీ ఇంట్లోకి వచ్చి ఇంకో విషయం చెప్తానండి ముగించేసుకుందాం ముగించే ముందు ఒక మాటను నేను చెప్తాను ఒక మాటలో చెప్పాలంటే అపొస్తలుల కార్యము 9వ అధ్యాయంలో 22వ వచనంలో సౌలు అనే పౌలుగా మార్చబడక ముందు సౌలు చేసిన కార్యములు క్రైస్తవులను హతమార్చడం ప్రారంభించాడండి పేరు కొరకు ఘనత కొరకు
ఇదందరూ పారిపోయి దమస్కులో ఉన్నారంటే అక్కడ చంపడానికి పరిగెత్తాడు. 22 అధ్యాయంలో చూస్తే పరిగెత్తుకుని దమస్కు దగ్గరికి వెళ్ళిపోయాడు, రథముల మీద కుర్రాలను తీసుకుని వెళ్ళిపోయాడు. ఏదో ప్రార్థన చేయటం ప్రారంభించారు. అయ్యా ఆ యవనస్సును మార్చవాయా అని దమస్కు ధ్వని దగ్గరికి వచ్చేటప్పటికీ దేవుడు ఏం చేశాడు తెలుసా? వాడిని మొత్తి కింద పడిపోయాడంట, నేత్రములు పోయినాయంట, గుడ్డు గుడ్డలైపోయాడు. అయిపోయిన తర్వాత అక్కడ అడుగుతున్నాడు, అయ్యా ఎవరు నీవు హింసించుచున్న క్రీస్తునాని కానీ అతడు మార్పు చెంది దేవుని కొరకు అతడు సాక్షిగా బ్రతికాడు దేవుని బిడ్డ. ఏంటో మేలు జరగదు అనటానికి నువ్వు మోకరించక దేవునితో సహవాసం చేసుకోక పట్టుకోవాల్సిన వాడిని పట్టుకోవు. ఎవరెవరి దగ్గరికి వెళ్ళిపోతావు, పరిగెత్తుకుపోతావు. కానీ మోషే గారు అంటున్నాడు ముగించే ముందు ఒక మాటను, ప్రభువ తరతరములు మాకు నివాస యోగ్యము నీవి. ఈరోజు దేవుణ్ణి మన ఇంట్లో పిలుచుకుందామా? దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించుకుందామా? మన ఇంట్లో ఉన్న శాపము రోగము బాధ అన్ని తొలగించుకుని ఆయన కృపలో మనము జీవిద్దాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. కన్నులు మూసుకుంటే ప్రార్థన చేసుకుందామండి. దేవుని బిడ్డారా, కన్నులు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. నీ అపారమైన ప్రేమలో ఈ సమయంలో ప్రభువా మీరు కృప చూపి నాయన వాక్యమును అందించడానికి, వాక్యము ద్వారా నాయన కూడి ఉన్న ప్రజలతోనూ మాతోనూ మాట్లాడటానికి ప్రభువా మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ ప్రార్థన టీవీ అనబడే శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారందరిలోనా అవసరతో తీర్చండి, సమస్యల నుంచి విడుదల దయచేయండి. ప్రభువా నీ నామ పేరట ప్రార్థిస్తున్నామయ్యా, శక్తిని పంపించబడుచున్నాం, కృప చూపండి. ఎటువంటి అక్కలతో ఉన్న వారందరికీ నీ కృప దయచేయమని, మహిమ ఘనత మీరు పొందమనడుచున్నాం తండ్రి. ఆయన ప్రార్థన టీవీ యాజమాన్యం నిమిత్తము, సిబ్బంది నిమిత్తం ప్రార్థిస్తూ ఉండగా మీ కృప దయచేసి మహిమ ఘనత మీరు పొందమని, వాక్యము విత్తబడి ఉండగా ఆ వాక్యము వెదజల్లబడి అనేక మందికి ఆయన ఉపయుక్తముగా ఉండినట్టు సహాయం దయచేసి మహిమ ఘనత మీరు పొందమని యేసునామడుచున్నాం తండ్రి. ఆమే. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క దీవెన, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం, సన్నిధి, ఎప్పుడు ఎల్లప్పుడు నిత్యమైన కృప, సన్నిధి సమాధానములు తోడుగా తోడ్పాటుగా ఆశీర్వాదకరముగా దీవెనగా ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభువు మిమ్మల్ని దీవించనుగాక. ఆమేన్.